అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము మిగతా భాగం ఎలాగ వేయాలో తెలుసుకుందాము. ముందుగా లిప్స్ ఇక్కడ మనకి పెద్దగా కనిపించట్లేదు, జస్ట్ ఒక లైన్లా ఉంది. దానికి మనము బీ పెన్సిల్ కానీ 2B పెన్సిల్ కానీ యూస్ చేసి మళ్ళీ స్టంప్ పెట్టి బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఇయర్కి మనం గీసేటప్పుడు ముందుగా బీ పెన్సిల్ యూస్ చేసి ఒకసారి షేడింగ్ చేసుకుని టిష్యూ పేపర్తో కానీ లేదంటే జాన్సన్ బెట్తో కానీ బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే ఎక్కువ డార్క్గా ఉందో అక్కడ మనము 3B పెన్సిల్ని కానీ 4B పెన్సిల్ కానీ యూస్ చేసి డార్క్ చేసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. స్టంప్ పెట్టి ఎడ్జెస్లో మనము అదిగో నేను తయారు చేసిన కోన్ స్టంప్ పెట్టే యూస్ చేస్తున్నాను. ఎడ్జెస్లో అలాగ మనకి కోన్ షేప్ స్టంప్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ కొంచెం డార్క్గా ఉంది. మనకి హెయిర్ అయితే ఎక్కువ ఏం కనిపించట్లేదు, చాలా మటుకి తలంతా మనకి హెయిర్ బ్యాండే ఉండిపోయింది, అందుకని మనకి ఫ్రంట్ కొంచెం కనిపిస్తుంది. అక్కడ ముందుగా మనం 2B పెన్సిల్ యూస్ చేసి ఒక్కసారి మనం బ్లెండ్ చేసుకుని తర్వాత 6B కానీ 8B కానీ యూస్ చేయొచ్చు హెయిర్కి. అక్కడ ఎక్కువ డార్క్గా ఉంది కాబట్టి ఒక 2-3 టైమ్స్ లేయర్ బై లేయర్ వేసుకుంటే మనకి బాగా డార్క్గా వస్తుంది. మనకి ఎక్కువ షేడింగ్ చేసేటప్పుడు మనం మెయిన్గా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఎక్కడెక్కడ డార్కర్ వాల్యూస్ ఉన్నాయి, ఎక్కడ మిడ్ టోన్స్ ఉన్నాయి, ఎక్కడ లైటర్ టోన్స్ ఉన్నాయో మనము ముందుగా చూసుకోవాలి. మోస్ట్లీ మనము డార్కర్ వాల్యూస్ ఉన్న చోట 6B కానీ 4B కానీ మెయిన్ హెయిర్ అక్కడ ఎక్కువ డార్క్గా ఉంటుంది కాబట్టి అక్కడ మనము 6B కానీ 4B కానీ 5B కానీ వాడతాము. మిడ్ టోన్స్ ఉన్న చోట మనము 2B 3B వాడితే సరిపోతుంది, లైటర్ టోన్స్ దగ్గర మనము BH వాడితే సరిపోతుంది. మనం ఎప్పుడైనా షేడింగ్ చేసుకునేటప్పుడు అవుట్లైన్ ఒక్కొక్కసారి మనకి జరిగిపోతూ ఉంటుంది, అందుకని మనం అవుట్లైన్ని డార్క్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అది షేడింగ్లో కింద పాటలో కలిసిపోయి మళ్ళీ మనకి మిస్టేక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనము ఎడ్జస్ట్ ఎప్పుడైనా సరే అవుట్లైన్ ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మనకి అవుట్ వైపు ఉన్న బుగ్గ అంతా డార్క్గా లేదు ఎడ్జెస్లో, ఇక్కడ లైటింగ్ పడడం వలన బ్రైట్గా అనిపిస్తుంది. ఎక్కువగా హెయిర్ అంతా మనకి రిబ్బన్తోనే కవర్ అయిపోయి ఉండడం వలన మనము మామూలుగా రిబ్బన్కి బీ పెన్సిల్ యూస్ చేసేసి షేడింగ్ చేసేసి మనం తర్వాత బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 4-8కి స్లాంటింగ్గా నేను షేడింగ్ చేస్తున్నాను. మనం రెండు రకాలుగా షేడింగ్ చేసుకోవచ్చు, ఒకటి స్లాంటింగ్గా ఇంకొకటి సర్క్యులర్ మోషన్లో. స్లోగా టైం ఎక్కువ పడుతుంది మనము కొంచెం లెక్కన కూడా, కాకపోతే అది ఎక్కువ బ్లెండ్ అయ్యి పేపర్లోకి మనకి రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఇలా స్లాంటింగ్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, లేదు ఇంకా ఎక్కువ రియలిస్టిక్గా కావాలి అంటే మనము కొంచెం కొంచెం స్లోగా మనము సర్క్యులర్ మోషన్లో పెన్సిల్ని స్లాంటింగ్గా పెట్టుకుని బ్లెండ్ షేడ్ చేసుకోవాలి. మనం బ్లెండ్ చేయడానికి కూడా మనము టిష్యూ పేపర్ ఒకటి వాడవచ్చు, లేదంటే జాన్సన్ బడ్ వాడవచ్చు, లేదంటే నేను నా ముందు వీడియోలో చూపించాను స్టంప్స్ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే, అవి కూడా యూస్ చేసుకుని మనము బ్లెండ్ చేసుకోవచ్చు. మెయిన్గా మనము షేడింగ్ కానీ బ్లెండింగ్ కానీ చేసేటప్పుడు మనం ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటూ షేడింగ్ చేసుకోవాలి, ఎక్కడైతే డార్క్గా ఉందో మనం చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి.
మనం షేడింగ్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మెజర్ చేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడు అవుట్లైన్ కూడా మనకి మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి. వన్స్ మనము షేడింగ్ చేసేసిన తర్వాత రబ్ చేస్తే మళ్ళీ పేపర్ అంతా బ్లాక్గా ఉంటుంది, సరిగ్గా రబ్ కూడా అవ్వదు. అందుకని మనము ముందుగానే షేడింగ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. అక్కడ పైన హెయిర్ కూడా మనకి అంతగా ఏం కనపడట్లేదు. బేబీస్కి యూజువల్గా చాలా తక్కువ హెయిర్ ఉంటుంది, చాలామంది బేబీస్కి అందరికీ కొంచెం బాగా ఉంటుంది. బేబీ ఫ్రాక్ కూడా బాగా లైట్ కలర్ వేసుకోవడం వల్ల మనకి లైట్గానే అనిపిస్తుంది. అక్కడ హ్యాండ్కి మనం B2B పెన్సిల్ వాడితే సరిపోతుంది. బీ మామూలు అంతా వాడి ఎక్కడైతే డార్కర్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ 2B యూజ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మళ్ళీ అవుట్లైన్ దగ్గర మళ్ళీ కొంచెం 3B వాడితే మనకి బాగా డార్క్గా అనిపిస్తుంది. మనం లేయర్ బై లేయర్ వేసుకోవడం వలన మనకి ఇంకా ఎక్కువ రియలిస్టిక్గా ఉంటుంది. మనకి ఇటువైపు ఇయర్ కూడా మనకి అంతగా కనిపించట్లేదు, రైట్ హ్యాండ్ సైడ్ జస్ట్ ఊరికే లైట్గా కొంచెం పార్ట్ కనిపిస్తుంది. అందుకని నేను జస్ట్ లైట్గానే వేశాను. ఆ పైన పిక్చర్లో ఎలా అయితే ఉందో అలాగా నెక్ దగ్గర కొంచెం మడత పడడం వల్ల మనకి అక్కడ డార్క్గా అనిపిస్తుంది ఒక చైన్ లాగా. అక్కడ మనం కొంచెం 2B పెన్సిల్ పెట్టి కొంచెం డార్క్గా వేసుకున్న తర్వాత పేపర్ పెట్టి బ్లెండ్ చేసుకోవాలి. లేదంటే మనం కాటన్ క్లాత్ కూడా మెత్తగా ఉండేది ఏదైనా ఉంటే మనం యూస్ చేసుకోవచ్చు. లేదంటే మన ఇంట్లో నార్మల్ కాటన్ ఉంటుంది కదా, దాంతో అయినా మనం బ్లెండ్ చేసుకోవచ్చు. కాకపోతే దానిలో ఏదన్నా హార్డ్గా ఉంటే మటుకి తీసేసి జాగ్రత్తగా చూసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి అంతా ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఐస్ దగ్గర, నోస్ దగ్గర, మౌత్ దగ్గర, ఐబ్రోస్ ఇవి కొంచెం డార్క్ చేసుకుంటే మనకి ఇంకా బాగా డ్రాయింగ్ వస్తుంది. నా నెక్స్ట్ డ్రాయింగ్లో మళ్ళీ నేను ఇంకొక వేరే పిక్చర్ తీసుకుని దానికి ఈసారి గ్రిడ్ కూడా ఎలా వేయాలో ముందుగా చూపించి తర్వాత షేడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. అది ఎరేజర్ పెట్టి వైట్గా ఉండడం వల్ల ఫ్రాక్ కొంచెం నేను అక్కడ లైట్ చేస్తున్నాను. ఎరేజర్ ఉంటే మీరు నార్మల్ ఎరేజర్ వాడండి, లేదంటే ఇంట్లో ఉన్న ఎరేజర్నైనా మనం షార్ప్గా కొంచెం కట్ చేసుకొని దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. అయిపోయింది. థ్యాంక్ యూ.